హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుంటారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏంటా ఏం తిందామా ఏం తిందామా అనిపిస్తుంది మాకైతే వర్షం పడుతుంది ఇక్కడ కాబట్టి నాకు తినాలనిపించింది నాటుకోడి ఈగురు దానికి ఏం కావాలో చూపించేస్తాను వచ్చేసేయండి మన కిచెన్లోకి ఫ్రెండ్స్ నాటుకోడి తెప్పించాను 1 కేజీ 1 కిలో నాటుకోడి దీనికి ఉప్పు కారం పసుపు పెరిగేసి 2 అవర్స్ నానబెట్టాను అది మీకు చూపించలేదు ఎందుకంటే నాటుకోడి ఉడకాలి కదా ఫ్రెండ్స్ మరి కడగడం ఎన్ని ఎందుకు మనకి అందుకని ఇలాగ సింపుల్గా మీకు చూపించేస్తున్నాను 3 టేబుల్ స్పూన్స్ పెద్దవి పెరిగేసుకోండి 4 టేబుల్ స్పూన్స్ కారం వేసాను సరిపడినంత ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు వేసాను మనకి నాటుకోడి ఎగురికి కావాల్సింది ఉల్లిపాయలు 2 పెద్దవి పచ్చిమిరపకాయలు 5 టమాటాలు 2 కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వేయడానికి 5 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి దీంట్లోనూ అల్లము 1 పెద్దది వెల్లుల్లిపాయ పెద్ద సైజు పాయి పాయి తీసుకోవాలా యాలకులు 5 దాల్చిన చెక్క 2 ఇంచులు లవంగాయలు 5 గసగసాలు 2 టేబుల్ స్పూన్స్ ఇందులోకి పేస్ట్ ఎక్కువ ఉంటుంది పడుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రుచిగాను తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూను ధనియాలు 1 టేబుల్ స్పూన్ ఇవే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఐటమ్స్ నాటుకోడి ఈగురికి స్టార్ట్ చేసేద్దామా మరి ఎలా వండుకోవాలి చూపించేస్తానో వచ్చేసేయండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుని మట్టి దాకా పెట్టుకున్నాను మట్టి దాకలో వండుకుంటే నాటుకోడి ఈగురు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇలాగా స్టవ్ వెలిగించుకున్నాను కదా మట్టి దాకా వేడెక్కింది ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇక ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఆయిల్లోను కలుపుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం మూత పెట్టుకుందాం మూత తీసి చూసుకుందామా ఇప్పుడు ఉల్లిపాయ వేగిన లేదో వేగిపోయినాయి ఉల్లిపాయలు ఈ టైంలో మనం మీకు మసాలాలు చూపించాను కదా ఆ మసాలాల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇదిగో పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు మసాలాల పేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మట్టి దాకలో అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా వండారా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మసాలాలు కూడా వేగిపోయినాయి మనం ఈ టైంలో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా 2 అవర్స్ ఉప్పు కారం పసుపు అన్ని పట్టించి పెరుగు ఇది వేసేసుకుందాం ఇందులో 2 గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కుక్కర్లో వేసుకుంటారు చాలామంది కుక్కర్లో అంత టేస్ట్ అనిపించదు కదా ఇలాగ మనం న్యాచురల్గా ఈ టైంలో మనం టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా టమాటాలను కూడా వేసేసుకుందాం కలిపేసుకో టమాటాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కలిపేసుకుందాం 1 నిమిషం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామా మన కూర ఎక్కడ వరకు వచ్చిందో మనం ఒక్క చుక్కగా నీళ్ళు వేయలేదండి చూడండి అంటే పెరుగు అన్ని ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అందులోంచి వాటర్ బయటకు వచ్చిందనమాట మంచి గుమ్మగుమ్మలాడిపోతుంది నాకు ఒకసారి కలిపేసుకొని మనం ఇలాగా మూత పెట్టేసుకుందాం మళ్ళీ మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇంకా వాటర్ ఉందండి మనకి నాటుకోడి ఉడకడానికి నీళ్ళు ఎక్కువే పడతాయి కదా కాబట్టి మనం ఇందాక మసాలా వాటర్ కూడా ఉన్నాయి కొన్ని వాటర్ వేసుకుందాం మళ్ళీ మసాలా లాస్ట్లో వాటర్ ఉన్నాయి వేసుకుని మూత పెట్టేసుకుందాం ఒకసారి కలుపుకొని త్వరగానే ఉడికిపోతుందిలేండి ఎందుకంటే మనం 2 గంటలు నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం త్వరగా ఉడికిపోతుంది మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఇప్పుడు వావ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అబ్బాబ్బా మంచి సువాసన వచ్చేస్తుంది ఈ టైంలోనే మనం కోసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలను వేసేయాలి అందులో కోసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేసేద్దాం ఇందులో ఒకసారి మూత తీసి చూసుకుందామండి మన నాటుకోడి ఎక్కడ వరకు ఉడికిందో ఉప్పు కారం కూడా ఉందా లేదో చూద్దాం సరిపోయిందో లేదో లేదంటే ఈ టైంలోనే మనం
ఉప్పు కారంగా ఉడికిపోయింది. దగ్గరికి వచ్చేసింది చూసారా, ఈ టైంలోనే చూసుకోవాలి ఉప్పు కారమును. నేను చూస్తాను. బా సరిపోయిందండి, చాలా బాగుంది టేస్టీగా. ఈ టైంలోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేయాలి మనం. ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి నేను చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్లోను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలి లాస్ట్లోను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. నాటుకోడి వండుకుంటాం, కొంతమంది మరి వేస్తారా వేరు నాకైతే తెలియదు. ఎండు కొబ్బరి వేసుకొని మనం లాస్ట్లోనూ దించుకుంటే ఇంకా అద్భుతమే అద్భుతం. ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా మనం, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 1 నిమిషం ఉడకనించుకుందాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా మన కూరని. ఇదిగో అయిపోయిందండి, కలిపేసుకొని స్టవ్ కట్టేసుకొని చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది, తింటే అంతే టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్టీగా ఉంటుంది మన నాటుకోడి ఇగురు మట్టి దాకలో. ఓకేనా, ఇప్పుడు టేస్టింగ్ టైం, టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, నాటుకోడి ఇగురు మట్టి దాకలో వండింది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలాగే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ని కూడా టచ్ చేసినట్టయితే కనుక నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తినేస్తాను టేస్టింగ్ టైం. మరి తింటున్నా చూడండి ముక్క ఎలా విడిపోయిందో. మనం మట్టి దాకలో వండుకున్న కుక్కర్లో వండుకోలేదు కదా, ఇగో టేస్టింగ్ టైం, టేస్ట్ చేసి చూపిస్తాను. మీరు కూడా నా అలాగే వండుకోండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాటుకోడి ఇగురు చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నేను మాట కాబట్టి చెప్పుకోవాలి, దేని రుచి దాందే, బాయిలర్ కూడా రుచి బాయిలర్దే, నాటుకోడి రుచి నాటుకోడి. చూడండి మనం కుక్కర్ పెట్టకపోయినా ముక్క చాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ తినేస్తాను, నేను ఆగలేను ఇంకా కూర్చొని తినాల్సిందే. మరి ఒక కొత్త రకమైన వంటతో, రుచికరమైన వంటతో మీ ముందుకు వస్తుంది మీ నిషా. మరి అంతవరకు సెలవా, మరి బాయ్ ఫ్రెండ్.